ధన్యవాదాలండి. ఈ రోజు కోసం ఎంతో ఎదురు చూస్తున్నా, ఈ పాట విడుదల కోసం. ఎందుకంటే ఎవరినైతే ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన పాటలు వల్లె వేస్తూ ముల్లె మూట సర్దుకొని హైదరాబాద్కి వచ్చామో, ఆ చంద్రబోస్ అన్న ఈ పాటను పాడడం నిజంగా నాకు గొప్ప వరంగా, గొప్ప కానుకగా భావిస్తా. ఎందుకంటే వెనకట ఒక ద్రోణాచార్యుని స్ఫూర్తిగా తీసుకుని ఏకలవ్యుడు విద్య నేర్చుకుంటే ఆ విద్యకు దక్షిణగా బుటన వేలాడగాడంట ఆ గురువు. కానీ ఈరోజు ఈ ద్రోణాచార్యుడు దక్షిణగా తన గాత్రాన్నే దానం చేశాడు మాకు. చాలా ధన్యవాదాలు చంద్రబోస్ గారికి. అట్లాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సంపత అన్న గురించి. అన్నతో ప్రతి మీటింగ్ ఒక పండుగలాగా ఉంటుంది, ఒక ఎంజాయ్మెంట్లో ఉంటుంది. ఒక మంచి డైలాగ్స్, ఇప్పుడు ఈరోజు ట్రైలర్ ఇంతగా దూసుకుపోయిందంటే ఆ డైలాగ్సే. నాకు నిజంగా బాగా నచ్చిన డైలాగ్ అందులో, ముద్దు పెట్టడం అంటే పెదవుల్ని పంచుకోవడం కాదు, ఊపిని పంచుకోవడం అని. ఎంత అద్భుతమైన డైలాగ్. అట్లాంటి సాహిత్య విలువలు కలిగి ఉండి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండి కూడా అన్న కలిసిన ప్రతిసారి మాకు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటారు. నిజంగా కాసర్ల శ్యామ్ అంటే ఫోకే రాయగలుగుతాడు, మాసే రాయగలుగుతాడు, తెలంగాణ యాస ఇరగదీస్తాడు అన్న ముద్ర నుంచి ఎట్లా బయటపడదామనుకున్న టైంలో సంపదన్న కలవడం నాకు నిజంగా గొప్ప వరం. అన్ని పాటలు అద్భుతంగా రాస్తావు కదా, ఎందుకు మన నాట్లో ఫోక్ వద్దు, నీకు టైటిల్ సాంగు ఒక మంచి మెలోడీ రాయిస్తానితో అని చెప్పి రాయించారు. దానికి ముఖ్య కారణమైన మా భీమ్స్ గారు, సంగీత దర్శకులు. ప్రతిసారి నా శైలిని గమనిస్తూ, లేదు నీ స్టైల్ని మార్చేద్దాం ఈ సినిమాతోనని అన్నతో సంపదన్నతో చెప్పి మరీ నాకు ఈ టైటిల్ సాంగ్ ఇప్పించి, తర్వాత ఇంకో దీవాలి అనే సాంగ్ ఇప్పించి నా శైలిని కంప్లీట్గా మార్చారు. నా లోపల ఉన్న ప్రతిభని జనాలు గుర్తించినట్టుగా చేశారు. ప్రత్యేక ధన్యవాదాలన్నా. పేపర్ బాయ్, అసలు ఆ సబ్జెక్టే, ఆ టైటిలే కొత్తది. పేపర్ బాయ్ అన్న దాని మీద ఇంతవరకు అసలు మనకు పాటలు లేవు. ఆది నాతోని ప్రారంభం కావడం ఇంకా చాలా సంతోషం. అయితే దాన్ని నాతోనే లాంచ్ చేయించడం అసలు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, గిఫ్ట్ల మీద గిఫ్ట్లు నాకు. చాలా థ్యాంక్స్ అన్న. అంటే ఎవరు మళ్ళీ పేపర్ బాయ్ అనే టాపిక్ టచ్ చేసినా రిఫరెన్స్గా నీ సాంగ్ తీసుకోవాలి అన్న చంద్రబోస్ గారి ఆ మాటల్ని మనసులో పెట్టుకొని ఇంకా అద్భుతమైన పాటలు వచ్చే విధంగా కృషి చేస్తానని మనస్ఫూర్తిగా చెప్తూ, నాకు బాగా నచ్చిన లైన్స్ ఇందులో డైలీ అడ్రస్ ఎన్నో, అంటే డైలీ న్యూసే మోసే, రోజు సైకిల్ రేసే, ఎక్సర్సైజ్ అక్కర్లేని, హెర్క్యూలస్ వీడేనోయ్, అడ్రస్లెన్నో చెప్పే, గల్లీ గూగుల్ మ్యాపే, హల్లో అంటూ మోగే, బెల్లే వీడేనోయ్, టైముకి పేపర్ తీసుకువస్తున్నా, వార్తల్లో వీడు ఏనాడు రాడోయ్, ఎన్నో మలుపుల దారులలో జీతానికి జిందగీ గడిపే రోబో పేపర్ బాయ్, ఓయ్ 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 పేపర్ బాయ్. ఇంత అద్భుతమైన పాట నాకు ఇచ్చినందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవ్రీ టైం ఇన్పుట్స్ ఇస్తూ, భయ్యా ఏ విధంగా వస్తుంది పాట అని ఫాలోఅప్ చేస్తూ, మాకు ఇంకా నాకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చిన దర్శకులు జయశంకర్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నమస్కారం అండి. మా సినిమా పేపర్ బాయ్ ఈ నెల 31 తారీఖు రిలీజ్ అవుతుంది. అండ్ ఈరోజు నా లైఫ్లో చాలా ప్రత్యేకమైన రోజు, ఎందుకంటే ఎప్పుడు చంద్రబోస్ సార్ని అనుసరిస్తూనే నేను చాలా పాటలు రాసేవాడిని. నాకు సంపత్ సార్కు మధ్య ఏ టాపిక్ వచ్చినా లిరిక్స్ విషయంలో చంద్రబోస్ గారి పాటలు ఒకసారి విను, చంద్రబోస్ గారి పాటలు ఒకసారి విను అని నన్ను నాకు 100 సార్లు 1000 సార్లు చెప్పారండి. అలాంటి వ్యక్తిని ఒక చిన్న మాట, గురుగారు మీరు ఒక పాట పాడాలంటే జస్ట్ ఒక మాట అడిగినందుకు నెక్స్ట్ డే వచ్చేసి ఫుల్ డే అంతా స్టూడియోలోనే ఉండేసి పాట పాడేసి పాట రాసినందుకు కాసర్ల శ్యామ్ గారికి చాలా ప్రత్యేకంగా చెప్పారు, అసలు ఇరగదీశాడు తమ్ముడు పాట, అసలు శ్యామ్కు చాలా పెద్ద థ్యాంక్స్, అభినందనలు తెలియజేస్తున్నా అని చెప్పారు. దాని తర్వాత శ్యామ్ అన్న వాళ్ళతో మాట్లాడారు, బోస్ గారితో మాట్లాడారు. సో ఈ సభావేదిక ద్వారా చంద్రబోస్ సార్కి, మిమ్మల్ని అనుసరిస్తున్న మాలాంటి శిష్యులు చాలామంది ఉన్నారు సార్, అందులో మేము నేను ఒకరిని, శ్యామన్న ఒకరు. మీరు మా సినిమాకి ఈ కాళ్లకు చక్రం కట్టుకొని, చేతిలో పేపర్ పట్టుకొని, గల్లీ గల్లీకొస్తాడో ఈ పేపర్ బాయ్.
చీకటి తెరలను తెంచుకొని సూర్యుణ్ణిద్దర లేపుకొని గల్లీ గల్లీకొస్తాడో ఈ పేపర్ బాయ్. పొగ మంచుల్లో వాకిట వాలే వేకు కిరణం వీడేనాయ్. జడివానల్లో గొడుగున మాటున గ్లోబును తెస్తాడు. వేసవి కాలం వసంత ఋతువై ముంగిట్లోనే పూస్తాడు. తాజా పువ్వుల్లాంటి వార్తలు బొకేగా అందిస్తాడు. ఓయ్ 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 పేపర్ బాయ్. సో ఇలాంటి పాటని మాకు మా సినిమాలో పాట ఈ పాటను పాడినందుకు బోస్ సార్కి మా టీం తరపున అండ్ ఈ పాట ఇలాంటి ఇంత గొప్పగా రాసి పాట రాసిన శ్యామ్ గారికి మా టీం అందరి తరపున పేపర్ బాయ్ టీం అందరి తరపున థ్యాంక్స్ చెప్తున్నానండి. అండ్ ఇంకా మాట్లాడడానికి ఇంకా చాలా ఉన్నాయి, బట్ తర్వాత మాట్లాడదాం డిసైడ్ అయ్యాను. బొంబాయి భూతో సాంగ్ విషయంలో పాటకు డీజే రీమిక్స్ వెర్షన్సే ఒక 50-60 వెర్షన్స్ ఉన్నాయండి. ఆ స్థాయిలో ప్రజల్లో ఆ పాట వెళ్ళింది. సో వన్స్ ఇంకోసారి మీ అందరి కోసం మనం సరిగ్గా పాడలేకపోయాను. దాని ప్రీ రిలీజ్ ఫంక్షన్లో బొంబాయి భూత వరజ బొంబాయి భూత పాడిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా ఈ పేపర్ బాయ్ టైటిల్ సాంగ్కి సాహిత్యం అందించిన కాసల శ్యామ్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సాంగ్ పాడిన చంద్రబోస్ గారికి హీస్ నాట్ హియర్. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లెర్నింగ్ యువర్ వాయిస్. ఇట్ మీన్స్ అ లాట్ ఫర్ అస్. అండ్ పేపర్ బాయ్ August 31st మీ ముందుకు వస్తుంది. అండ్ గట్టిగా మాడితే మనస్ఫూర్తిగా టెన్షన్ పడడానికి కూడా టైం లేదు. అండ్ ఒక వారం ముందే మీ ముందుకు వస్తున్నాం. అండ్ మీడియా వారి సపోర్ట్ ఉంటుందని, ప్రేక్షకులు ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికి తెలియదండి, సార్ గురించి ఒక చిన్న రహస్యం ఉంది. ఆయన ఎవరికి ఇప్పుడు దాకా చెప్పలేదు. ఆయన చిన్నప్పుడు సింగర్గానే ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నారండి. సో ఆయన సింగర్గా యాక్చువల్లీ బెంగాల్ టైగర్గా ట్రై చేశాను. అప్పుడు వేరేలాగా ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే సినిమాలో 100% కాదు కానీ 1000% పాడిచ్చేస్తానండి. ఆయన వద్దన్న పాడిచ్చేస్తాను. సూపర్. టీజర్ సాంగ్స్ అన్ని రిలీజ్ అయినాయి, అన్నిటికీ పాజిటివ్గానే రెస్పాన్స్ వస్తుంది. ఆ వచ్చిన రెస్పాన్స్ని చాలా అద్భుతంగా పాజిటివ్ రివ్యూస్ రూపంలో రాసిన వెబ్సైట్ల వారికి, అంతే పాజిటివ్గా చెప్పిన టీవీ ఛానల్ వారికి, పత్రికల వారికి ముఖ్యంగా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మీరు రాస్తేనే, మీరు చూపిస్తేనే అది బాగుందన్న విషయం ప్రజల్లోకి వెళ్ళింది. ఈరోజు ఫోన్ చేసి అప్రిషియేట్ చేసే వాళ్ళందరూ కూడా మీరు చూపించబట్టే జరిగింది. కాబట్టి మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా ఇది చాలా తక్కువ అవుతుంది. ఇక పేపర్ బాయ్ టైటిల్ ట్రాక్, పేపర్ బాయ్ సాంగ్ రాసిన కాసర్ల శ్యామ్ గారికి, ఆయన అద్భుతంగా మీనింగ్ఫుల్గా లిరిక్స్ రాశారు. ఎంత అద్భుతంగా మీనింగ్ఫుల్గా అంటే, పేపర్ ఉన్నంత వరకు, పేపర్ బాయ్ అనే మనిషి ఉన్నంత వరకు, పేపర్ బాయ్ అనే పదం ఉన్నంత వరకు ఈ పాట నిలిచిపోవడం మాత్రం ఖాయమండి. అది 100% నేను మనస్ఫూర్తిగా నమ్మి చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి పదం వాళ్ళ లైఫ్ను టచ్ చేసినట్టుగా, వాళ్ళ లైఫ్ లోపలికి వెళ్ళి చూసినట్టుగా రాశారు. ఎలా రాశారో తెలియదు, ఎక్కువ వర్షన్లు కూడా రాయలేదైనా ఒకటి రెండు వర్షన్లోనే ఫినిష్ చేశారు. దానికి అంతే సోల్ఫుల్గా వాయిస్నిచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తూ ఈ పాట పాడిన చంద్రబోస్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆయన వాయిస్లో వింటే ఇంకా ఒక మట్టిలోని పరిమళంలాగా ఒక అద్భుతమైన రాగ అనిపించింది నాకు ఆయన ఆ పదాలన్నీ. సో అందుకే ఆయన వాయిస్ విన్నప్పుడు నాకు భీమ్స్, ఈ ఐడియా నాది కాదు, భీమ్స్ తీసుకున్నారు. చంద్రబోస్ అన్న రిక్వెస్ట్ చేసుకోగానే ఆయన భూసన్న గారు పాడడం, ఆ పాట నాకు వినిపించినప్పుడు ఇంకొక వాయిస్ గురించి ఆలోచించొద్దు, అన్నకు గనక ఇబ్బంది లేకపోతే ఈ వాయిస్ని ఆయాసీగా మనం వదులుదామని చెప్పాను. సో ఈ ఐడియా తెచ్చిన భీమ్స్కి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను నేను. ఎందుకంటే ఈ ఆ వాయిస్ ద్వారా పాటకే అందం వచ్చింది, లిరిక్స్కి అందం వచ్చింది. అంత బాగా పాడారు ఆయన చంద్రబోస్ గారు. చంద్రబోస్ గారి పదాలకి నేను ఫస్ట్ నుంచి పెద్ద ఫ్యాన్ అండి. మంచు కొండల్లోన చంద్రమా దగ్గర నుంచి నిన్న వచ్చిన రామ సక్కని అమ్మాయి వరకు, ఎంత చక్కగా ఉన్నావే అనే పాట వరకు, నా రచ్చ సినిమాలో కూడా అద్భుతమైన పాట రాశారు. నాకు ఎప్పుడు కాసింత డల్గా ఉన్నా నేను వినే టైటిల్ ట్రాక్లో 4-5 పదాలు ఉంటాయి. సంద్రం నాలో ఉంటుంది, శిఖరం నా కిందుంది, గమ్యం నా వెనుకాలే వస్తుంటుందని. అలాంటి యాటిట్యూడ్ని చాలా పాజిటివ్గా చెప్పడంలో చంద్రబోస్ గారు తర్వాత ఎవరైనా, అలాంటి చంద్రబోస్ గారు ఈ పాట రాయడం మా అందరికీ, టీం మెంబర్స్ అందరికీ చాలా సంతోషకరమైన విషయం. ఇక సినిమా ఈరోజు ముఖ్యంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ఇంకొక ముఖ్య ఉద్దేశం అండి. ముందు అనుకున్నట్టుగానే ఇనిషియల్గా మేము ఈ సినిమాని 7th September రిలీజ్ చేయడం అనుకున్నాం. కానీ ఆ రోజు 4-5 సినిమాలు, అన్ని సినిమాలతో పోటీ పడుతున్నాం కాబట్టి
శైలజ రెడ్డి అనే సినిమా ముందుకు వెళ్ళడం మా డిస్ట్రిబ్యూటర్లందరూ రిక్వెస్ట్ చేయడంతో ఈ సినిమాని ఆగస్టు 31కు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఆగస్టు 31 శుక్రవారం రోజున వరల్డ్ వైడ్గా ఈ సినిమా రిలీజ్ కాబోతుందండి. అలాగే ఈ సినిమాకు సంబంధించిన సినిమా పేపర్ బాయ్ రివ్యూస్ బాగున్నాయి, పాజిటివ్గా మాట్లాడుతున్నారు, చూసిన వాళ్ళందరూ పాజిటివ్గా చెప్తున్నారు, నేను నిజాయితీగానే రాశాను, తను నిజాయితీగా తీశాడు. కానీ పేపర్ బాయ్ అనే సినిమాకి ఆడియన్స్ రావాలంటే ఆడియన్స్ దగ్గరికి పేపర్ బాయ్ వెళ్ళాలనుకున్నాం. అంటే పేపర్ బాయ్ అనే ఒక సినిమా వస్తుంది, అది 1 వీక్ ముందుగా వస్తుంది. ఈ విషయం ప్రజలందరికీ ప్రేక్షకులందరికీ తెలియాలి కాబట్టి దానికి సంబంధించి రోడ్ ట్రిప్ ఒకటి ప్లాన్ చేసామండి. ఆ రోడ్ ట్రిప్లో ఈ సినిమాకు సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఇప్పుడు 1 అవర్లో ఇక్కడ స్టార్ట్ అవుతున్నారండి. ప్రతి సిటీకి, ప్రతి టౌన్కి, ప్రతి విలేజ్కి, ప్రతి వీధికి, ప్రతి ఇంటికి పేపర్ బాయ్గా వీళ్ళు రాబోతున్నారు. పేపర్ బాయ్ కాస్ట్ అండ్ క్రూ మీ కాలనీలో, మీ ఇంట్లో ప్రతి ఉదయం వీలైనంత కాలనీలోకి వెళ్ళిపోయి వీళ్ళే పేపర్ వేయడం జరుగుతుంది. మిమ్మల్ని ప్రత్యక్షంగా కలుసుకోవడం జరుగుతుంది, మీతో ఫోటోగ్రాఫ్ తీసుకోవడం జరుగుతుంది, అలాగే మీతో మంచి మెమరీస్ పంచుకొని మళ్ళీ హైదరాబాద్కు తిరిగి వస్తారు సినిమా రిలీజ్ ముందు. సో అలాంటి ఒక కార్యక్రమం ఈరోజు రోడ్ ట్రిప్ అనే ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్తుందండి. దాని అంతటికి కూడా ప్రేక్షకులది, మీడియాది సపోర్ట్ ఇచ్చేసి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. దీన్ని పెద్ద సక్సెస్ చేయడానికి మా టీం అందరూ కూడా వీలైనంతగా వాళ్ళ శాయశక్తులు కృషి చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రాబోయే ప్రీ రిలీజ్ ఫంక్షన్కి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ.